చాంద్ మల్టీ టాస్క్ ఛానల్ మొదటిసారిగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే నా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళకు షేర్ చేయండి తర్వాత నాకేమైనా సజెషన్స్ ఇవ్వాల్సి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈరోజు చాంద్ మల్టీ టాస్క్ ఛానల్లో మనము టమాటా నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చక్కగా ఎటువంటి డౌట్స్ కూడా లేకుండా క్లారిఫికేషన్స్ అన్నీ మనం జనరల్గా చేసే మిస్టేక్స్ ఏముంటాయి ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు జాగ్రత్తలన్నీ తెలుసుకుంటూ ఈ టమాటా పచ్చడి ప్రిపరేషన్ ఈ ఛానల్లో చూసేద్దాం మొదటగా చక్కటి కొలతలతో కూడినటువంటి లిస్ట్ ఇక్కడ ఉంది చూడండి మెయిన్ ఇంగ్రీడెంట్స్ వచ్చేసి టమాటాలు టూ కేజెస్ మెన్ టూ స్పూన్స్ మెంతులు ఆవాలు జీ జీలకర్ర అండ్ చింతపండు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీ నూనె ఆర్ నువ్వుల నూనె వెల్లుల్లి హండ్రెడ్ గ్రామ్స్ వన్ గ్లాస్ చిల్లీ పౌడర్ హాఫ్ గ్లాస్ సాల్ట్ చిల్లీ పౌడర్ ఆశీర్వాద్ లేదా ఏంటి త్రీ మ్యాంగోస్ పచ్చళ్ళ కారం తీసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత టమాటాలు వచ్చేసి ఎలాంటి టమాటాలు తీసుకోవాలంటే దొరగా ఉండాలి గట్టిగా ఉండాలంటే పూర్తి పండు కాకుండా పూర్తి కచ్చవి కాకుండా ఇలాంటి నేను చూపించిన విధంగా ఉండే టమాటాలు తీసుకోవాలి తర్వాత వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకొని అలాంటి టమాటాలను తడి లేకుండా తడి లేనటువంటి టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మనం తడి లేకుండా ఉండడానికి ఈ విధంగా నేను నాప్కిన్తో తుడిచి బాగా లేనటువంటి టమాటాలను తీసివేస్తూ మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి టమాటాలను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేయకుండా స్టవ్ మీద పెట్టుకోవాలి స్టార్టింగ్ టెన్ మినిట్స్ ఏమో క్యాప్ పెట్టుకోవాలి తర్వాత దగ్గర పడే వరకు క్యాప్ పెట్టాల్సిన పని లేదు ప్యాన్ని మనము నాన్స్టిక్ ప్యాన్ అయితే చక్కగా అవుతుంది పచ్చడి లేదా మందపాటి గిన్నెని తీసుకోవాలి నాన్స్టిక్ ఎందుకంటే మాడకుండా ఉంటుంది తర్వాత పచ్చడలకు వేయించుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ వీటిని మెంతులు ఇంతకుముందు చెప్పినటువంటి టూ స్పూన్స్ మెంతులు జీలకర్ర ఆవాలను వేయించుకోవాలి దోరగా బ్రౌన్ రంగులో వచ్చేలాగా వేయించుకోవాలి వేయించుకొని పక్కన మనం చల్లారనివ్వాలి ఆ విధంగా చల్లార పెట్టుకోవాలి వాటిని వేయించుకున్న తర్వాత ఈ విధంగా టమాటా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఊరికే కలపాల్సిన పనిలేదు అది మధ్యలో మధ్యలో కలుపుతూ పక్కకు మనము పోపుకు రెడీ చేశాను ఈ పోపు పెట్టుకునేటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూడండి ఆయిల్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ నేను తీసుకున్నాను ఆయిల్ తీసుకున్న తర్వాత అందులో కడిగి పెట్టుకున్నటువంటి కొంచెం వాటర్ లేనటువంటి కడిగి పెట్టుకొని కరివేపాకు అండ్ ఎండుమిర్చి శనగపప్పు ముందుగా వేసుకోవాలి వాటిని అందులో వాటర్ ఎవాపరేట్ అయ్యేలాగా కాసేపు అయిన తర్వాత అప్పుడు మనము చూడండి నేను సెకండ్ షిఫ్ట్లో పసుపు జీలకర్ర ఆవాలు ఇంగువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా నేను వేశాను అందులో సెకండ్ షిఫ్ట్లో ఎప్పుడైతే ఈ సెకండ్ షిఫ్ట్ వేసామో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఎందుకంటే వెంటనే ఒక హాఫ్ మినిట్ తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అది చల్లారే లోపే రెడ్గా అయిపోయి టేస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది అందుకని స్టవ్ వెంటనే కట్టేశాను నెక్స్ట్ ఈ సైడ్కు మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఊరికే కలపాల్సిన పని లేదు అవి హాఫ్ ఉడికిపోయిన తర్వాత అప్పుడు చింతపండు టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండును వేయాలి ఈ టమాటాల పులుపును బట్టి చింతపండు కాస్త మన టేస్ట్ని బట్టి అటు ఇటుగా వేసుకోవచ్చు ఈ చింతపండులో ఎలాంటి నలకలు లేకుండా గింజలు లేకుండా నార లేకుండా సెట్ చేసి పెట్టుకోవాలి ఈ దీన్ని మనము ఎందుకు హాఫ్ టమాటా వేగిన తర్వాత వేయాలి అంటే ఉడికిన తర్వాత వేయాలంటే మన మాడిపోతూ ఉంటాయి అన్నమాట టమాటాలు అందుకని మనం ఆల్రెడీ మగ్గిన తర్వాత ఎండింగ్లోనే వేసుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఇలా దగ్గర పడేలాగా మనం చూసుకోవాలి చాలాసేపు ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉంచుకోవాలి ఇంతలో మనం ఎల్లిపాయలు కూడా ఉలిచి రెడీ పెట్టుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ ఎల్లిపాయల్ని కాకపోతే ఇక్కడ కలిపే విధానం చూడండి నేను కొలత ప్రకారం కారం పొడి సాల్టు అందులో మనము వేయించి పెట్టుకున్న పొడిని మిక్సీ చేసి పోసుకోవాలి వెల్లుల్లి రె రెమ్మలని మనము బరకగా మిక్సీ పట్టిపోయాలి వెల్లుల్లి రెమ్మల్ని మాత్రం మంచిగా బరకగా మిక్సీ పట్టాలి పచ్చివే వేయాలి గుర్తుపెట్టుకోండి తాలింపులో ఎల్లిపాయలు వేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కదా సరిపోతుంది పచ్చి వెల్లుల్లిపాయలతోనే ఈ పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఇంతకుముందు మనం ప్రిపరేషన్ చేసి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని కలపాలి కారం పొడి సాల్ట్ ఆవాలు మెంతుల పౌడరు అండ్ బరకగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ అవుతుంది ఇంగువ కలపడము పచ్చి వెల్లుల్లిపాయను కలపడము అండ్ కారం పొడి పెట్టుకోవడంలో జాగ్రత్తలు వేసుకునే కారం పొడిలో అండ్ ఆయిల్ కూడా మనము మంచిగా నువ్వుల నూనె కానీ పళ్ళ నూనె కానీ ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే పచ్చడ టేస్టీగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అన్ని అన్నీ చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టాలి చల్లారిన తర్వాతనే కలపాలి అది మాత్రం మర్చిపోవద్దు టమాటా పేస్ట్ను పచ్చ మిక్సీ పట్టినప్పుడు చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టాలి మిగతా ఇంగ్రీడియంట్స్ కొలతలు కాస్త అటు ఇటు అయినా పర్వాలేదు కానీ సాల్ట్ ఆయిల్ సరిపోయేలాగా చూసుకుంటే పచ్చడ పాడవడం అనేది ఉండదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది బాగా చెప్పానా రియల్గా బాగా చెప్పి ఉంటే ఒక లైక్ పెట్టండి బాయ్